వాళ్ళది మేసేసి లాయక్ పోతారు. ఆ తర్వాత సంబంధాలు రావు. అప్పుడు ఏ బొండంగానే ఎదిగితే నీ పెళ్లి అయ్యాలి. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళతోటి మా అల్లుళ్ళు ఆవు ఇక మా అమ్మాయి సుఖపడతలే అని ఎపిసోడ్ కొద్దీ విచారవ్యక్తం చేయాలి. నీ కూతురు కూడా బగ్గా తయారు చేసావనుకో ఆహార సమస్య ఉండదు, ఆరోగ్య సమస్య ఉండదు, అల్లుడి సమస్య కూడా ఉండదు. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో, ఎంత ఆనందంగా ఉన్నానో. ఏంట్రా సీను, గర్ల్ ఫ్రెండ్ దొరికిందా? దొరికిందని చెప్తావు బా, దొరకలేదని చెప్తావు బాబా. నీకు తెలుసు కదా అన్న, మా అమ్మ నాన్న తెలిస్తే తిడతారు. మరి మా ఇంట్లో మాత్రం అమ్మాయి ఎంట పడమని ఎంకరేజ్ చేస్తారా ఏంటి? అమ్మాయి ఎంట పడితే ఎవరి ఇంట్లో అయినా తిడతారు. హై ఫ్రెండ్స్, హౌ అబౌట్ యు? అమ్మ నాన్న తిడతారట. చూడు రాజీ, ఉదయం వారింటికి ఇంటి నుంచి బయటకు వస్తుంది, నైట్ మనం ఎప్పుడు వదిలితే అప్పుడు వెళ్తుందిరా. మోకాళ్ళని అమ్మాయికే బీటేస్తున్నా, నీకు అక్క చెల్లెళ్ళు లేరా? అక్కలేదు, చెల్లు ఉంది. చెల్లుందా? సిగ్గులేదురా మాట చెప్పడానికి. నీ చెల్లికి నేను బీటేస్తే నీకెలా ఉంటుందిరా? ఎలాంటి బేడా బిడ్డలు, నన్నే సొంత అన్నయ్యగా ట్రీట్ చేయదు. మీలాంటి పోరంబోగేదలు బీటేస్తే ఊరుకుంటదా? చెప్పెట్టు కొడతే ఎరా, మా కాలనీకి వచ్చి మాకే ఎదురవుతావురా. డై కేసేండ్రా. పక్క కాలనీ అంటే రిస్కే. వాళ్ళు కుమ్మెత్తే కుయ్యో మర్రో అన్నా కానీ జెండు బొమ్మ రాసి వాడు కూడా ఉండడు. మన కాలనీయే బెటరు. ఒకవేళ ఎవరికైనా మన బీటేస్తా విషయం తెలిసిందనుకో, చచ్చ చచ్చ పూర్ణచంద్రగారు అబ్బాయిలంటోడు కాదు అని వదిలేస్తారు. ఎందుకంటే మనకి బెస్ట్ ఫ్యామిలీ అవార్డు ఒకటి ఉంది కదా, ఇది మన బాడీ గార్డ్లో కవర్ చేసేస్తాయి. పోనీ తెలిసిందే అనుకో, ఎలా అబ్బాయి నీకు ఎందుకు ఎదవేశాలు, మీ నాన్న తెలిస్తే ఫీల్ అవుతాడు అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సీన్గా తెలిసిన అమ్మాయికి ట్రై చేస్తే సేనుకు సేవ రైతుకు రొక్కం లెక్కలో కిట్టుబాటు అయిపోతాయి. అమ్మో మనకే ఐడియాలు శబాష్ శబాష్. ఐడియా బాగానే ఉంది, అయినా మన ఫేస్కి పడిపోయే ఇర్రిబాగు వెంకటలక్ష్మి ఎవరు? వెంకటలక్ష్మి సుబ్బారావు గారు అమ్మాయి, యావరేజ్గా బాగానే ఉంటుంది. ఒరే సీన్గా ట్రై చేస్తే పడిపోతుంది. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. ఏంటమ్మా? ఆంటీ వెంకటలక్ష్మి ఉందా? ఉందమ్మా. లక్ష్మి ఏంటమ్మా? సీననే వచ్చాడు చూడమ్మా. అన్నయ్యా చెల్లెమ్మ వచ్చింది మాట్లాడమ్మా. ఏడు మాట్లాడేది, అక్కర్లేదండి. పర్లేదమ్మా మాట్లాడు. ఇంకా మాట్లాడమొస్తాయి? నీ ఇష్టం అమ్మా. వస్తా అండి. అలాగే. ఏంటన్నయ్యా? అమ్మయ్యా అన్నయ్య సన్నిధి
అదేంటి బాబు కంటి చూపుతో పేల్ చేసావ్? కంటి చూపుతో కాదురా కడుపు మంట. ఏమైకనా బీడాతో నెలత అన్నయ్య అందనుకో. ఇదిగో ఇలాగే కలక్తే నీ అమృతాంజనం బీపీ మాత్ర తాయత్తు జామకాయ. ఏమిటిది ఆకాయ్? సరే సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేస్తే ఆఫీస్ పని మీద తిరుపతి తిట్టున్నాను రావడానికి వారం రోజులు పడుతుందని చెప్పు. సరే నాన్న ఈ డబ్బులు హుండీలో వేయండి. దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావమ్మా? అందరూ బాగుండాలని నాన్న. పిచ్చి తల్లి నీకన్నీ నా పోలికలేనే. నువ్వేం కోరుకుంటున్నావురా? వ్యాపార ధ్యానం వెళవ ఎప్పుడు ఫోటోలు ఐశ్వర్య రాయి రాయశ్రీ. నాలుగు రోజులు వచ్చేస్తారా? ఏడుకొండలవాడ వెంకటరమణ వయసులో ఉన్న కుర్రోడు ఏం కోరుకుంటాడో నీకు మాత్రం తెల్లా చెప్పు. మర్చిపోకే.